ఈ రోజు మనం బెంగాలీ స్పెషల్ గోజా స్వీట్ రెసిపీని పక్కాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ స్వీట్ జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది అలాగే ఈ స్వీట్ ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళి చూసేద్దామా అంతకంటే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్పు మైదా పిండిని వేసుకోవాలి అలాగే ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి టేస్ట్ కోసం కొద్దిగా సాల్టుని వేసుకోవాలి అలాగే ఇందులో టూ కప్పు మైదా పిండికి పావు కప్పు నెయ్యిని వేసుకొని నెయ్యి అనేది పిండి మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని ఇలా నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి మనకు పిండి అనేది ఇలా ముద్ద కడితే ముద్దలా వచ్చి పగలగొడితే పగిలిపోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చేతితో ఇలా నార్మల్గా కలుపుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇందులో వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి లేకపోతే వాటర్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది మనం పిండిని సాఫ్ట్గా కలుపుకోకుండా నార్మల్గానే కలుపుకోవాలి అప్పుడే మనకు గోజా అనేది పొరలు పొరలుగా వస్తుంది చూడండి పిండిని ఇలా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ లోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం టూ కప్పు మైదా పిండికి త్రీ కప్పు షుగర్ ని వేసుకొని త్రీ కప్పు షుగర్ కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ని పోసుకోవాలి ఇప్పుడు మనం షుగర్ ని ఇలా కలుపుకుంటూ వాటర్లో కరిగించుకోవాలి లేకపోతే షుగర్ అనేది అడుగున అంటుకుపోతుంది షుగర్ని ఇలా కరిగించుకున్నాక ఇప్పుడు షుగర్ వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకుందామండి చూడండి మనకి ఇక్కడ పాకం అనేది ఇలా టూ ఫింగర్స్కి మధ్యలో జిగురులా అంటుకుంటూ గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ ఓతీగా పాకం కంటే కొంచెం తక్కువ రావాలి మనకు పాకం అనేది గట్టిపడకుండా ఉండడానికి ఇందులో కొద్దిగా పటిక బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర పటిక బెల్లం లేకపోతే వన్ స్పూన్ లెమన్ వాటర్ని వేసుకోవచ్చు టెన్ మినిట్స్ అయిపోయినాక చూస్తే చూడండి పిండి కొంచెం సాఫ్ట్ గా అయింది కదా ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి త్రీ మినిట్స్ దాకా ఇలా కలుపుకుంటూ వత్తుకోవాలి అప్పుడే మనకు గోజా అనేది ఫ్లెఫీగా వస్తుంది ఇప్పుడు పిండిని చేతితోనే వత్తుకుంటూ స్క్వేర్ షేప్ వచ్చేలాగా పిండిని ఇలా వత్తుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు పిండి అనేది ఈవెన్గా అవ్వడానికి చపాతి కర్రతో పిండిని గట్టిగా కాకుండా ఇలా లైటుగా వత్తుకోవాలి ఇలా వత్తుకున్నాక పిండిని చేతితో ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి మనకు పిండి అనేది ఈ మందంలో ఉండాలండి ఇప్పుడు ఫస్ట్ మనం చాకుతో పిండిపైన ఇలా మార్కు చేసుకోవాలి అప్పుడైతే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పిండిని ఇలా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి సారీ అండి ఈ వీడియోలో కొంచెం ట్రైపోర్ట్ కనిపిస్తుంది అది నేను చూసుకోలేదండి అందుకే కట్ చేసేటప్పుడు చేయనేది వీలుగా లేదండి ఏమనుకోవద్దు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం అనివెన్ గా ఉన్న పిండిని కట్ చేసుకోవాలి ఈ మిగిలిన పిండిని కూడా ఇలాగే కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నాక పిండిని అన్ని వైపులా చేతితో ఇలా పై కనుకోవాలి చూడండి మనకు పిండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి చూడండి మనకు పిండి అనేది ఇలా రావాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న గోజాలను ఇలా గా వేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఆయిల్ ని మీడియంగానే హీట్ చేసుకోవాలి అలాగే ఈ మొత్తం ఆయిల్లో నుంచి పైకి తేలేదాకా ఈ మొత్తాన్ని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు లోపల పచ్చిగా లేకుండా గోజాలు ఫ్లఫీగా వస్తాయి చూడండి మనకు గోజాలు ఆయిల్లో నుంచి ఎలా పైకి వస్తున్నాయో చూడండి గోజాలు ఇలా డబల్ లోకి వచ్చాక గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ మొత్తాన్ని హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వైపున కలర్ చేంజ్ అయ్యాక వీటిని వైపుకి టచ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఈ మొత్తాన్ని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి చూసారా మనకు గోజాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మళ్ళీ ఒకసారి పాకాన్ని వేడి చేసుకొని ఇందులో గోజాలను వేసుకోవాలి మనకు పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే గోజాలు పాకాన్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాకంలో ఉంచుకొని తీసేసుకోవాలి మనం ఫస్ట్ గోజాలను డీఫ్రై చేసుకున్నాం కదండి అందుకని ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది మళ్ళీ ఆయిల్ మీడియం హీట్లోకి వచ్చినాకనే మిగిలిన గోజాలను కూడా వేసుకొని వీటిని ఇందాకలానే లో ఫ్లేమ్లోనే డీఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయినాక గోజాలను పాకంలో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మనకు గోజాలు పొరలు పొరలుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇంతేనండి చూడండి మనకు గోజాలు జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మా ఇంటి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి